ఈ రోజుల్లో ఎమ్మెల్యే అంటే దర్జా హోదా మంది మార్బలం నియోజకవర్గానికి సామంత రాజులం అనుకుంటారు కార్లు బంగ్లాలతో ఆ సుఖమే వేరు ఎమ్మెల్యే అనుభవించే హోదాలు మాటల్లో చెప్పలేం ఎమ్మెల్యే అంటే అలానే ఉంటారు అనుకున్న ప్రజలు ఒక ఎమ్మెల్యే గురించి చెప్తే మాత్రం ఇలాంటి వారు కూడా ఉంటారా అబ్బే ఉండరండి మీరు అబద్ధం చెప్తున్నారంటారు మనం ఆధారాలతో చూపిస్తే నిజమేనండోయ్ ఇటువంటి వారు కూడా ఉండడం చాలా గొప్ప విషయమేనండోయ్ అంటారు ఆయనే ఎంతో మంది యువ నేతల్లో స్ఫూర్తిని నింపిన పోరాట పోరాటగనుడు సున్నం రాజయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏమాత్రం గర్వం లేనివాడు సామాన్యుల్లో సామాన్యుడిలా కలిసిపోయే నాయకుడు ప్రజల అవసరాల గురించే నిరంతరం ఆలోచించేవాడు పనిచేసేవాడు ఎర్రజెండ త్యాగాల బాటలో నడిచినవాడు శ్వాస దాకా ప్రజల మధ్య బతికినవాడు సీపీఎం తరపున ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో ఉన్నా సరే పార్టీ విధానాన్ని పక్షపాతాన్ని ఎప్పుడూ పొల్లుపోనియనివాడు గిరిజనుల సమస్యలపై వారి అవసరాలపై గొంతెత్తి మాట్లాడినవాడు అచ్చమైన ప్రజల మనిషి అడవి బిడ్డల పెన్నిది అందుకనే ఆయన మరణ వార్త విని అడవి కూడా కన్నీళ్లు పెట్టుకుంది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న విఆర్పురం మండలం సున్నంవారి గూడెంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవై ఐదున జన్మించారు రాజయ్య ఊర్లో స్కూల్ లేనందున కూనవరం వెళ్లి మరి చదువుకోవాల్సి వచ్చేది అలాంటి పరిస్థితి మిగతా వారికి రాకూడదనే తాను ఎమ్మెల్యే అయ్యాక ఆ ఊరికి స్కూల్ని తెప్పించాడు ఇక దాని నిర్మాణానికి ఆరెకరాల సొంత భూమిని ప్రభుత్వానికి రాసిచ్చేశాడు అధికారం చేతిలో ఉంటే ఎంతకు ఎంత మింగేద్దామా ఎంతెంత సంపాదిద్దామా అని ఆలోచించే స్వార్థ నాయకుల మధ్య స్వచ్ఛమైన నిస్వార్థ జీవి రాజయ్య ఇప్పుడు ఆశ్రమంలో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళనలా చూస్తున్నప్పుడు చాలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆయన జీవన శైలిలో ఎలాంటి మార్పు ఉండేది కాదు కొండ కోణల్లో వాగు వంకల్లో నలుగురితో పాటు ఒక్కసారి కలిస్తే చాలు మళ్ళీ ఎప్పుడు తారసపడ్డా పేరు పెట్టి పిలుస్తారు వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడతారు కూడా తానొక ఎమ్మెల్యేనని అన్న భావనే ఆయనకు ఉండేది కాదు ఇక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన రాజయ్య విద్యార్థి ఉద్యమం నుండి నాలుగు దశాబ్దాల పాటు ఎర్రజెండ బాటలో నడిచారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది ఎస్ఎఫ్ఐ సిఐటియు గిరిజన సంఘాల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిన్నమట్టపల్లి సర్పంచ్ విజయం సాధించారు ఆయన ఉద్యమ స్ఫూర్తి పట్టుదల చూసిన పార్టీ నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీకి నిలిపింది ఆ ఎన్నికల్లో గెలుపొంది ప్రజా నాయకుడంటే ఎలా ఉండాలో ప్రత్యక్షంగా ఆయన ఇక ఆయన పాలన చూసి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ప్రజలు ఆయనకే పట్టం కట్టారు పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలపై పోరాడిన ఆయన పోడు భూములపై గిరిజనులకు హక్కులు ఇవ్వాలంటూ పోరాడారు ఆయన చేస్తున్న పోరాటాలు చూసి ప్రభుత్వాలు అక్రమంగా బనాయించినా అనేక కేసులను ఎదుర్కొన్నారు ఆయన పోరాటాల ఫలితంగానే చింతూరులో ఐటీడీఏ ఆర్టీసీ బస్టాండ్ ఏటపాకలో డివిజన్ కేంద్రం వంటి నిర్మాణాలు సాధ్యమయ్యాయి ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చేవారు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ప్రజల సమస్యలు తీర్చేందుకు బయలుదేరేవారాయన అంతేకాదు ఇతర నాయకుల పార్టీలు ఎవరైనా ని తక్కువ చేసినప్పుడు అసెంబ్లీలో ధీటుగా సమాధానమిచ్చాడు అధికార పార్టీల పెద్దలు ప్రలోభాలకు గురిచేస్తే నాది ఎర్రజెండా నాది ప్రజా మార్గం మాది అత్యున్నతమైన పార్టీ ఎర్రజెండా ఎత్తుకొని పనిచేయడమే నాకు తృప్తి ఎర్రజెండా కప్పుకొని వెళ్లిపోవడమే నాకు ఆస్తి అని కరాఖండిగా చెప్పాడు నాయకుడు నాయకుడాయన నెమ్మదిగా కనిపించిన పట్టుదలలో మాత్రం గటికుడు ఆస్తులు ఆడంబరాలకు ఏ మాత్రం గిట్టని నిరాడంబరుడు ఎమ్మెల్యే అంటేనే సాధారణంగా కారులో వస్తారు కానీ ఈయన కారు వాడరు ఎంత దూర ప్రయాణమైనా బస్సు ఆటో బైక్ మీదే ప్రయాణిస్తారు ఎమ్మెల్యేగా తనకి వచ్చే జీతాన్ని ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పార్టీ కార్యక్రమాలకి ఆర్థిక సాయం కోసం వచ్చే వారికి దానం చేస్తారాయన ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేసే ఇసుక దోపిడి కాంట్రాక్టు వాటాలు అవినీతికి సున్నం రాజ మాత్రం దూరంగా ఉంటారు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండడంతో పాటు అత్యంత సాధారణ జీవితం గడుపుతారు మూడు సార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా చేసిన రాజయ్యకు సొంత కారు లేదు పొద్దస్తమానం ఎవరు అధికారంలో ఉన్నా తమ వారైనా ప్రభుత్వంపై నోరు పారేసుకొని తిట్ల పురాణం ఆలపించి మీడియాలో అదే పనిగా హైలైట్ అయితే వారు హీరోలు ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక సమయాన్ని కేటాయించి నలుగురులో ఒకరుగా మెలిగే వారిని మాత్రం అసలు ఎవరైనా గుర్తు అదే జరిగింది రాజయ్య జీవితంలో కూడా ఓసారి రాజయ్య తెలంగాణ సెక్రటేరియట్ కు ఆటోలో వచ్చారు ఆటోను లోపలికి అనుమతి ఇవ్వాలని సెక్యూరిటీని కోరగా అందుకు ఒప్పుకోలేదు తాను ఎమ్మెల్యేను అంటూ రాజయ్య తన ఐడి ప్రూఫ్ చూపించారు అయినా సరే వాళ్ళు నమ్మలేదు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆటోలో రావడం జరిగిందా కుదరదు కుదరదు అంటూ దాదాపు ఇరవై నిమిషాల పాటు వాదనకు దిగారు చివరకు అక్కడున్న మీడియా జర్నలిస్టులు రాజయ్యను గుర్తించి సెక్యూరిటీ సిబ్బందితో వాదించి ఆటోతో సహా ఆయనను లోపలికి పంపించారు ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది వణికిపోయారు తమపై రాజయ్య కంప్లైంట్ ఇస్తారేమో ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తుందేమో అనుకున్నారు రాజయ్య బయటకు వచ్చాక మీడియా ఇదే విషయం అడిగింది భలేవాళ్లే వాళ్లపై కేసు పెట్టి నేను సాధించేదేముంది వాళ్ళ పొట్ట కొట్టడం తప్పితే అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు అంతటి నిస్వార్థ నేత ఆయన ఎన్నో ప్రమాదాలకు ఎదురుడ్డి నిలిచిన ఆయన కరోనా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు కానీ రాజయ్య కొడుకు మాత్రం అందుకు ఒప్పుకోడు దీనిపై స్పందించిన ఆయన కొడుకు కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు మొదట్లో మా అక్కకి కరోనా సోకిందని దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడడం ఆయన వస్తున్నప్పుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు దీంతో ఆయన మానసికంగా కుంగిపోయారని ఆ తర్వాతే ఆయనకు కూడా కరోనా పాజిటివ్ తేలిందని చెప్పారు దాంతో ఆయనలో విపరీతమైన ఆందోళన మొదలైందని ఏం చేయాలనే ఆందోళనకు గురయ్యారని తెలిపారు ఎన్నో ప్రమాదాలను రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఓ లెక్క కాదని చెప్పారు ఆయన కొడుకు ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని ఆ ప్రజలే దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయారని వాపోయారు ప్రజలు పలకరిస్తూ ధైర్యం చెప్పి ఉంటే బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారాయన నాయకుడంటే జనం కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు జనంతో కలిసిమెలిసి ఉండేవాడు ప్రభుత్వాల ప్రశంసలకు లొంగని వాడు ఎక్కడున్నా ఒక్కడే ఉన్నా ప్రజల పక్షాన ధైర్యంగా మాట్లాడేవాడు ఇలాంటి నాయకులు ఎందరో సిపిఎం తరపున ఎన్నికై ఆదర్శవంతంగా నడిచారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు పార్టీ ప్రతిష్టను తమ ఆచరణ ద్వారా మరింత పెంచారు అమరజీవి సున్నం రాజయ్య కూడా అదే బాటలో పయనించారు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలకిచ్చే ఇంటి స్థలాలను తీసుకోలేదు ఇతరితర బహుమతులకు ఆశపడలేదు ఒక చిన్న ఇల్లు ఉన్న కొద్దిపాటి వ్యవసాయమే జీవనాధారం ప్రజాభిమానానికి మించిన ఆస్తి ఏముంది అంటారు ఆ నీతి నిజాయితీ నిరాడంబర జీవిత విధానమే ఆయన ప్రత్యేకం సెల్యూట్ కామ్రేడ్ రాజయ్య మరి ఇలాంటి గొప్ప లీడర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి